హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాధ. మీరు చూస్తున్నారు గోదావరి అమ్మాయిస్ టిప్స్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో జ్ఞాన మార్గానికి సంబంధించిన కొన్ని మంచి మాటల్ని ఈ పౌర్ణమి వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ఉత్తములు మాటల్లో మౌనంగాను పనిలో కార్యశీలులై ఉంటారు. ఋషులు మాట్లాడరు, నిపుణులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. సోమరితనంకు మించిన శత్రువు లేదు, అసత్యము ఒకనాడు ఓడిపోతుంది. ఆనకట్ట వద్ద నీటిపై అలలు ఉన్నప్పటికీ నీళ్లు వృధాగా పోవు. అలాగే మీరు మౌనం పాటిస్తున్నప్పుడే, మనసులో ఆలోచనలు ముసురుతున్నప్పటికీ మీరు నష్టపోయే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మనం ప్రాణశక్తిలో ఎక్కువ భాగాన్ని మాట్లాడడం వల్ల పోగొట్టుకుంటాం. అదే పనిగా కూస్తూ ఉండే పావురం ఆయుర్దాయం తక్కువే. ఉలుకు పలుకు లేని తాబేలు చాలా కాలం బతుకుతుంది. దైవ ధ్యానం, నామస్మరణ, మౌన వ్రతానికి అడ్డంకి ఏమాత్రం కాదు. మౌనంగా ఉండుట ఎందుకంటే లౌకికమైన ఆలోచనలను, సంభాషణలను తప్పించుకోవడానికి మనసును దాని మూలంలో మరువక నిలుపుకునేందుకే. నేను అనే భావం ఉన్నంత వరకు ఆత్మలో లీనం కావడం అసాధ్యం. అహంకారమును వేర్లతో సహా పెకిలించి వేయాలి. మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నప్పుడైనా నేను చేస్తున్నాను అనే భావంతో చేయరాదు. ఏ పని అయినా స్వార్థంతో కానీ ఇతరులను సంతోషపెట్టడానికి చేయకు. ప్రతి పని పూజాభావంతో చేయాలి. దైవశక్తి వలనే పని చేయగలుగుతున్నాం. ఆ శక్తి లేనిచో చెయ్యి కూడా కదలదు. ఎండుకొమ్మపై విశ్రాంతి తీసుకుంటున్న పక్షులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాయి. ఎందుకంటే చిన్న గాలికి కూడా ఆ కొమ్మ విరిగి పడవచ్చునని వాటికి తెలుసు కాబట్టి. మనం ఎవరినైతే ప్రియమైన బంధుమిత్రులనుకుని ప్రేమిస్తున్నామో వాళ్ళు పరీక్ష సమయంలో మనల్ని వదిలి వెళ్ళిపోతారు. దేవుడు మాత్రమే మన నిజమైన బంధువు, మిత్రువు. ఎలాంటి కష్టము లేకుండా ఏరు దాటవచ్చునేమో, కానీ సద్గురు ఉపదేశం లేకుండా సంసార సాగరం దాటడం సాధ్యం కాదు. వృద్ధాప్యంలో కనులు సరిగా కనపడనప్పుడు, కాళ్ళు చేతులు అదురుతున్నప్పుడు దైవ చింతన చేయడం వీలవుతుందా? పవిత్రమైన లేత వయసు అంతా వృధా చేసి వృద్ధాప్యంలో దైవ చింతన ప్రారంభించే వారికి సిగ్గు లేదని అనాలి. ఒట్టి కుండలో నీళ్లు ఎంతోసేపు నిలవవు. అలాగే మోసం చేసేవారి ఇళ్లలో సంపాదన కూడా ఎంతో కాలం నిలవదు. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ మందు శరీరమంతా వ్యాపించడానికి కొంత సమయం పడుతుంది. ధ్యానం కూడా అంతే. అందుకే ఆధ్యాత్మికత సాధన తర్వాత వెంటనే ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుట ఆరంభిస్తే పొందినదంతా వృధా అగును. అటువంటి ధ్యానం 5 సంవత్సరాలు చేసినా ఎట్టి ప్రయోజనం ఉండదు. కనుక ధ్యానం తర్వాత కొంత టైం మౌనంగా ఉండడం మంచిది. ఏ నది అయినను చివరికి సముద్రంలోనికి రావాల్సినదే. ఎవరు ఏ విధంగా సాధన చేసినప్పటికీ నేను అనే భావము అంతరించిన స్థితికి చేరుకోవాల్సినదే. ఆత్మను తెలుసుకోవాలి, లేకపోతే జన్మకెందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానిక. ఆధ్యాత్మికత జీవనాన్ని మన శక్తినంతటినీ వినియోగించి కృషి చేయాలి. లేనిచో జన్మఫలం కాదు. పరోపకార బుద్ధి కూడా లోతుగా పరిశీలిస్తే స్వార్థపూరితం అయినదే. ఇతరులంతా సంతోషంగా ఉంటే నీకు సంతోషంగా ఉంటుందని, లేకపోతే పరుల మేలును కోరుతున్న ఖ్యాతిని ఆశించి పరోపకార సేవ నీవు చేయాలనుకుంటున్నావు. ఎలాంటి ప్రతిఫలము, స్వార్థము, అహం లేనిదే నిజమైన పరోపకారం. రా అంటే ఆత్మ, మా అంటే మనసు. మనసు ఆత్మలో లీనమవ్వడమే రామజపం. ఆత్మలో నిలకడ చెందడమే ఆసనము. జపం చేస్తున్న వారెవరో ప్రశ్నించుకో, నేను అని సమాధానం వస్తుంది. తిరిగి నేనెవడను అని ప్రశ్నించుకో, అప్పుడు అహం పోయి ఆత్మయే తానుగా అనుభవానికి వస్తుంది. అదే జపసిద్ధి. సాధన అంటే నీ అహంకారమును, నీ బలహీనతలను అంతరాత్మకి సమర్పించుకోవడం. నీ ఏకైక లక్ష్యమైన హృదయంపై మనసు స్థిరంగా నిలపడం అంటే మంచి నూనెను ఒక సీసా నుండి మరొక సీసాలో పోయినప్పుడు ఆ నూనె దారను తెగకుండా ఎలా పోస్తామో అలా మనసు ఏకాగ్రతగా హృదయంలో తెంపు లేకుండా నిలపాలి. ఏమాత్రం అది మరిచినా నూనె నేల పాలవుతున్నట్టు హృదయంపై ఏకాగ్రత చెడును. కనుక ఏమరపాటు లేకుండా సాధన సాగించి ఏకాగ్రతతోనే ఆత్మదర్శనం పొందుతాము.
నిత్య సంకితులు దేనిని సాధించలేరు. సంకుచితమైన హృదయం నవజీవితమునకు తీరని శాపం. నీ ఈ దోషాల పట్ల అప్రమత్తంగా ఉండు. ఇవే నీలో పొంచి ఉన్న శత్రువులు. ఏ క్షణాన్నైనా నీపై దాడి చేయవచ్చు. మనసు హృదయంలో నిలిపి బహిర్ముఖం కాకుండా అప్రమత్తంగా ఉండు. రేపటి పనిని ఈరోజు, ఈరోజు పనిని ఇప్పుడే చెయ్యి. అవకాశం కోసం వేచి ఉండవద్దు. ఈ క్షణమే మంచి అవకాశం. అద్దమునకు మురికి లేకపోతే ప్రతిరూపం స్పష్టంగా కనపడును. నీలో ఏ సంకల్ప వికల్పాలు లేనిచో ఆత్మస్వరూపం సుస్పష్టంగా గోచరించును. చెంచల వాసనలనే చెత్తను తొలగించుకో. ఆపై ఆత్మస్వరూపమనే ఎల్లవేళలా కాంచగలవు.